వచ్చే ఎన్నికలలో జగన్ గెలిస్తే ఏమవుతుంది? ఇటు రెడ్లు అటు కమ్మలు రాజకీయ అధికారం కోసం పెనుకలాడుతున్నారు. ఫైట్ టు ఫినిష్ అనే లెవెల్లో ఈసారి రాజకీయ పోరాటం భీకరంగా జరుగుతుంది. ప్రస్తుతానికి జగన్కి అడ్వాంటేజ్ కనిపిస్తోంది. క్రమం తప్పకుండా కరెన్సీ నోట్లు అందుకుంటున్న పెద్దవాళ్లు, మహిళలు, ముస్లింలు, దళితులు, ఇతర పేద వర్గాలు జగన్ పట్ల కృతజ్ఞతతో ఉన్నారు. రెడ్లు దాదాపు 90% మంది జగన్ వెంటే ఉంటారు. కమ్మ వాళ్లతో పాత గొడవలున్న కాపులు కొందరు పవన్ కళ్యాణ్తో, మరికొందరు జగన్తో ఉంటారు. మహిళలు, దళితులు జగన్ బలం. ఇదే కాకుండా ఎన్నికలంటే డబ్బు ప్రధానం. వందలు వేల కోట్లు మంచి నెలల్లో ఖర్చు పెట్టగలగాలి. 5 ఏళ్లు అధికారంలో ఉన్న జగన్కి ఆ సత్తా ఉంది. డబ్బు కింది స్థాయి కార్యకర్తకి, ఓటరుకి అందించగల మంది మార్బలం జగన్కున్నారు. 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో కొట్టుమిట్టాడైన చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ఎంత ఖర్చు పెట్టగలదో చెప్పలేం. పులి మీద పుట్టర్లాగా పార్లమెంట్ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. అదొక అనూహ్యమైన ఖర్చు. పవన్ కళ్యాణ్తో పొత్తు, కలిసి పోటీ అంటూ ఆ ఖర్చు చంద్రబాబు పెట్టుకోవాల్సిందేగా. కులము, డబ్బు పెనవేసుకుని ఉన్న ఈ కీలక తరుణంలో జగన్మోహన్ రెడ్డిని ఆపడం అంత సులువేమీ కాదు. ఒకవేళ కాసిన్ని సీట్లు తగ్గినా జగన్ గెలుస్తారని అనుకుందాం. జగన్ విజయం సాధించి మరో 5 ఏళ్లు పరిపాలిస్తే ఏమవుతుంది? ప్రజల మాట పక్కన పెడదాం. అసలు తెలుగుదేశం భవిష్యత్ ఏంటి? మునపటి తెలుగు వెలుగు రేపటి చీకటగా మారనున్నదా? కొంచెం వాస్తవానికి దగ్గరగా వద్దాం. 1950 ఏప్రిల్ 20 పుట్టిన చంద్రబాబుకి ఇప్పుడు 73 ఏళ్ళు. 5 ఏళ్ళు అపోజిషన్ అంటే కష్టమే కదా. 78 ఏళ్ళు వచ్చేస్తాయి. చంద్రబాబుకి అండగా, తోడుగా, గురువుగా, మార్గదర్శిగా నిలబడిన రామోజీరావు 1936 నవంబర్ 16 పుట్టారు. ఆయనకిప్పుడు 87 ఏళ్ళు. ఇంకా 5 ఏళ్ళంటే 90 దాటిపోతారు. రిటైర్ అయి ఖాళీగా ఉన్న మరో కమ్మ ప్రభువు ఉదయగిరి వెంకయ్య నాయుడు ఏమన్నా ఆదుకోగలడా అంటే, 1949 జూలై 1 పుట్టిన వెంకయ్యకి ఇప్పుడు 74 ఏళ్ళు. 5 ఏళ్లలో అయినా 80కి చేరువవుతారు. చాలామంది రాజకీయ నాయకుల్లాగే తెలుగుదేశం పార్టీలోనూ సమర్థులైన 2వ ర్యాంకు నాయకులు ఎదగకుండా చంద్రబాబు జాగ్రత్త పడ్డారు. వస్తే లోకేష్ బాబే రావాలి, మిగిలిన వాళ్ళు అతనికి విధేయులుగా ఉండాలి. అంతే కదా, వెరీ సింపుల్ స్కీమ్. కొడుకు మీద ప్రేమ అని కాదనలేం గానీ, పుత్రుడు లోకేష్ ప్రజల్ని కాదు, తెలుగుదేశం కార్యకర్తల్ని ఇన్స్పైర్ చేయలేడు. రాజకీయాలలో మనిషి మంచోడైతే చాలదు, జనాన్ని కదిలించగలగాలి, ఒప్పించాలి, మెప్పించాలి, రెచ్చగొట్టగలగాలి. ఆ విద్యలేవి పాపం లోకేష్కి రావు. సో 5 సంవత్సరాల తరువాత, అనగా 2029 టీడీపీని ఎవరు ముందుకు నడిపిస్తారు? శ్రీమతి భువనేశ్వరి గాని, కోడలు బ్రాహ్మణి గాని, ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరి గాని, వీళ్ళున్నారు గాని హుందాగా ఉంటారు, చక్కని ఇంగ్లీష్ మాట్లాడతారు. అంతే తప్ప మాస్ లీడర్లో కాలేరు ఎప్పటికీ. మిగిలిన ఏ కులానికి ఛాన్స్ లేనేలేదు, కనుక కమ్మవారే అయి ఉండాలి. ఆ షరతుని ఉల్లంఘించడానికి లేదు. ఇక రా కదలిరా అంటూ జనాన్ని ఊగించి ఉత్తేజపరిచే నాయకుడు ఎవరు? ఎన్టీ రామారావుకి అసలు శిశులు వారసుడు ఎవరు? ఓవర్ యాక్షన్తో బాలకృష్ణ అందరినీ ఒప్పించలేడు. అతన్ని హీరోగా ఇష్టపడే జనం కూడా రాజకీయ నాయకుడిగా అంగీకరించలేరు. పైగా బాలకృష్ణకు ఇప్పుడే 63 ఏళ్ళు. హీరో మహేష్ బాబుకి సూపర్ స్టార్ డెమ్మున్న అతని మొగ్గు కాంగ్రెస్ వైపు ఉండొచ్చు. ఇక మిగిలింది ఒక్కడే, మాస్ హీరో, సూపర్ డాన్సర్ జూనియర్ ఎన్టీఆర్. 1983 మే 20 పుట్టిన జూనియర్కి ఇప్పుడు 40 ఏళ్ళు మాత్రమే. 5 ఏళ్ళు ఆగినా అతనికి వచ్చే నష్టమేమీ లేదు. ప్రజలంతా ప్రేమించే మంచి నటుడు, జనాన్ని ఉత్తేజపరిచే సత్తా ఉన్నవాడు. చంద్రబాబు లాంటి వాళ్ళకి నచ్చకపోయినా తెలుగుదేశం పార్టీని హైజాక్ చేయగల శక్తి సంపన్నుడు జూనియర్ ఎన్టీఆర్. 2024 ఏప్రిల్ ఎన్నికలు అందుకే ముఖ్యమైనవి, కీలకమైనవి. 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీకి చావో రేవో తేల్చి చెప్పేవి. ఇప్పుడు అర్థమవుతోందా చంద్రబాబు ఎందుకంత కంగారు పడుతున్నాడు? పరుగు పరుగున అయోధ్యకు ఎందుకు వెళ్ళాడు? అధికారాన్ని దక్కించుకోవాలి, 100 కోట్ల వ్యాపారాలని రక్షించుకోవాలి. అయినా చంద్రబాబుకి దిగులే మిగిలింది. అటు చూస్తే జగన్మోహన్ రెడ్డి, ఇటు లోకేష్ బాబు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి అధికారం చేజారి అంధకారం మాత్రమే మిగలడం ఎంత విచిత్రం. దగాపడ్డ ఎన్టీ రామారావు ఆత్మ సంతోషిస్తుందేమో.